దేశంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని జిల్లాలకు కరోనా మహమ్మారి ముప్పు చాలా ఎక్కువగా ఉందని రీసెర్చర్లు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో మెడికల్ ఫెసిలిటీలు మెరుగవ్వకపోతే కేసులు, మరణాల రేటు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని 9 పెద్ద రాష్ట్రాల్లో తాము జరిపిన స్టడీలో ఈ విషయాలను అంచనా వేసినట్లు ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్కు చెందిన సైంటిస్ట్ రాజీవ్ ఆచార్య వెల్లడించారు. బ్రిటన్కు చెందిన ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్లో ఈ స్టడీ వివరాలు పబ్లిష్ అయ్యాయి. రాష్ట్రాల్లోని జిల్లాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితులు, జనాభా, హౌజింగ్, పరిశుభ్రత, మహమ్మారి వస్తే ఎదుర్కొనే సన్నద్దత, ఆరోగ్య వ్యవస్థ, ఇలా 5 రంగాల్లో 15 ఇండికేటర్స్ ఆధారంగా ఈ స్టడీ జరిపారు. ఆయా రాష్ట్రాలకు 0 నుంచి 1 వరకు స్కోరును కేటాయించారు. దీనిలో మధ్యప్రదేశ్ అత్యధికంగా 1 స్కోరును పొందింది. అన్నింటికంటే ఎక్కువగా మధ్యప్రదేశ్లోని జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత తెలంగాణ, బీహార్ జిల్లాలకు ముప్పు అధికంగా ఉందని స్టడీలో తేలింది. వీటి తర్వాత జార్ఖండ్, యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, ఒడిషా, గుజరాత్ జిల్లాలపైన కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కరోనా రిస్క్ చాలా తక్కువగా ఉందని రీసెర్చర్లు తెలిపారు. సిక్కిం 0 స్కోర్తో ఇండెక్స్లో అన్నింటికంటే కింద నిలిచి సురక్షిత రాష్ట్రంగా ఉందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రిస్క్ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మొత్తంగా కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న 100 జిల్లాల్లో యూపీలో 33, బీహార్లో 24, మధ్యప్రదేశ్లో 20 జిల్లాలున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరించారు. కరోనా ఇన్ఫెక్షన్, వ్యాప్తి, మరణాల రేటు, దానివల్ల కలిగే సామాజిక ఆర్థిక ప్రభావాలను ఈ రీసెర్చ్లో అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లో వనరులను మెరుగుపరుచుకునేందుకు, ముందస్తు సన్నాహాలు చేసుకునేందుకు, కరోనా విపత్తును బాగా ఎదుర్కొనేందుకు తమ రీసెర్చ్ ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కరోనా కేసులు మరీ ఎక్కువగా లేకున్నా, మున్ముందు వాటిపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని స్టడీలో తేలిందన్నారు. దేశంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని జిల్లాలకు కరోనా మహమ్మారి ముప్పు చాలా ఎక్కువగా ఉందని రీసెర్చర్లు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో మెడికల్ ఫెసిలిటీలు మెరుగవ్వకపోతే కేసులు, మరణాల రేటు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని 9 పెద్ద రాష్ట్రాల్లో తాము జరిపిన స్టడీలో ఈ విషయాలను అంచనా వేసినట్లు ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్కు చెందిన సైంటిస్ట్ రాజీవ్ ఆచార్య వెల్లడించారు. బ్రిటన్కు చెందిన ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్లో ఈ స్టడీ వివరాలు పబ్లిష్ అయ్యాయి. రాష్ట్రాల్లోని జిల్లాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితులు, జనాభా, హౌజింగ్, పరిశుభ్రత, మహమ్మారి వస్తే ఎదుర్కొనే సన్నద్దత, ఆరోగ్య వ్యవస్థ, ఇలా 5 రంగాల్లో 15 ఇండికేటర్స్ ఆధారంగా ఈ స్టడీ జరిపారు. ఆయా రాష్ట్రాలకు 0 నుంచి 1 వరకు స్కోరును కేటాయించారు. దీనిలో మధ్యప్రదేశ్ అత్యధికంగా 1 స్కోరును పొందింది. అన్నింటికంటే ఎక్కువగా మధ్యప్రదేశ్లోని జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత తెలంగాణ, బీహార్ జిల్లాలకు ముప్పు అధికంగా ఉందని స్టడీలో తేలింది. వీటి తర్వాత జార్ఖండ్, యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, ఒడిషా, గుజరాత్ జిల్లాలపైన కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కరోనా రిస్క్ చాలా తక్కువగా ఉందని రీసెర్చర్లు చెప్పారు. సిక్కిం 0 స్కోర్తో ఇండెక్స్లో అన్నింటికంటే కింద నిలిచి సురక్షిత రాష్ట్రంగా ఉందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రిస్క్ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మొత్తంగా కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న 100 జిల్లాల్లో యూపీలో 33, బీహార్లో 24, మధ్యప్రదేశ్లో 20 జిల్లాలున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరించారు. కరోనా ఇన్ఫెక్షన్, వ్యాప్తి, మరణాల రేటు, దానివల్ల కలిగే సామాజిక ఆర్థిక ప్రభావాలను ఈ రీసెర్చ్లో అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లో వనరులను మెరుగుపరుచుకునేందుకు, ముందస్తు సన్నాహాలు చేసుకునేందుకు, కరోనా విపత్తును బాగా ఎదుర్కొనేందుకు తమ రీసెర్చ్ ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కరోనా కేసులు మరీ ఎక్కువగా లేకున్నా,
మున్ముందు వాటిపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని స్టడీలో తేలిందన్నారు.